చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఈయన ఇక మారడ ఇంక ఇంతేనా? ఈ ఫస్ట్ సారి అధికారం ఇచ్చినప్పుడు ఏదైనా ఒక కొత్తగా చేస్తాడు అని అనుకున్నటువంటి తరుణంలో ఆయన మళ్ళీ పాత రాజకీయాలు చేస్తూ మభ్య పెట్టడం, భ్రమ పెట్టడం ఈ కోణంలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో 23 సీట్లు వచ్చాయి. మరి మళ్ళీ ప్రజల్లో ఒక మంచి భావన వచ్చి, మళ్ళీ ఆ అనుకున్నటువంటి అనుభవం మీద ఒక నమ్మకం వచ్చి, మళ్ళీ మీ వరకు టర్న్ అవుతున్నటువంటి టైంలో మళ్ళీ అదే రాజకీయాలు చేస్తున్నారు ఎందుకు? ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు ఒక జీవో తీసుకొచ్చారు, అంటే జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. ఏంటి, ఎక్కడ ర్యాలీ జరగకూడదు, ఈ గొడవ దొరికింది కదా, ఈయన కుప్పం వెళ్ళాడు. కుప్పం వెళ్తే అక్కడ ఆయన రాణి లేదు, ఆయన ప్రచార రథాన్ని తీసుకెళ్లి పోలీసు లోపల పెట్టారు, లాటి చార్జ్ జరిగింది, రకరకాలుగా జరుగుతూ వస్తున్నాయి అక్కడంతా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన మామూలుగా వదిలేసినా కూడా, ఇప్పుడు అన్ని ఛానల్స్ కూడా అదే చెప్తున్నాయి, అనాలిసిస్ట్లు కూడా అదే చెప్తున్నారు, నేను కూడా అది చెప్తుంది ఏంటంటే, మామూలుగా వాళ్ళు కామ్ ఉన్నట్లయితే ఆయన వచ్చేవాడు, ఏదో ప్రచారం చేసుకున్నాడు, ఆయన పాటికి వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోయేవాడు, ఈ పాటికి సమస్య పోయి వేరే టాపిక్ వెళ్ళిపోయేది. కానీ ఇదే టాపిక్ ఇప్పుడు రాష్ట్రంలో కంటిన్యూ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రభుత్వం చేసినటువంటి పని, ఇప్పుడు అన్ని చేయడం వల్ల ఆయన ధర్నా కూర్చోవడం రకరకాలుగా జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి దెబ్బలు తగినటువంటి వాళ్ళకు ఒక హాస్పిటల్కి తీసుకుని వెళ్తే అక్కడ దొంగ కట్లు కట్టి వాళ్ళని ఈయన పరామర్శించడానికి వెళ్ళి, ఆ పరామర్శించి అయిపోగానే ఈయన వెళ్ళిపోగానే వాళ్ళు వెళ్ళిపోయారు అనేటువంటి కోణంలో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఇది ఒకరు కాదు, అందరూ ఇదే మాట మాట్లాడుతున్నారు. ఇది నిజమా కాదా అనేటువంటి విషయానికి సంబంధించి కూడా క్లారిటీ లేదు, కానీ అందరూ మాట్లాడుతున్నారు, 100కి 100% మాట్లాడుతుంది అది నిజమైనటువంటి కోణంలో మాట్లాడుతున్నారు. ఈ రాజకీయాలు ఎందుకు? ఆల్రెడీ విపరీతంగా వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఎలా ఉండిద్ది అంటే, మనకు వచ్చినటువంటి రికార్డ్స్ చాలక డబ్బులు పెట్టి కొత్త దొంగ రికార్డులు తెచ్చుకుంటారు, అలా అయిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆల్రెడీ ప్రజలందరూ మీ వైపు తిరుగుతున్నటువంటి టైంలో, టీడీపీ వంక చూస్తున్నటువంటి టైంలో, వేరే పార్టీ వైసీపీ వద్దు ఇంకే పార్టీ అయినా పర్లేదు అనేటువంటి కోణంలో ప్రజలు టర్న్ అవుతున్నటువంటి టైంలో దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఈ దొంగ రాజకీయాలు, దొంగ విధానాలు ఎందుకు అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలామంది ఫైర్ అవుతున్నారు. చివరికి టీడీపీకి ఉన్నటువంటి విజ్ఞత కలిగినటువంటి కార్యకర్తలతో సహా సోషల్ మీడియాలో ఈ మాటని ఊరికట్లగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదో సుచాయిగా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా, అంటే వాళ్ళ మనసులో ఉంది, అది పూర్తిగా బయటికి చెప్పపోయినా వాళ్ళ మాటలు అర్థమవుతుంది ఏంటంటే అది అవసరమా అనేటువంటి కోణంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇలాంటి టైంలో ఎందుకు ఇలాంటి రాజకీయాలు? ఆల్రెడీ మీకు వస్తున్నది, మీరు పోరాటం చేస్తున్నారు, ప్రజల తరపు నిలబడుతున్నారు, అదే పని చేసుకోండి. దొంగ కట్లు కట్టించి, దొంగ పరామర్శలు చేసి ఇవన్నీ అవసరమా? ఇప్పుడు మీడియా వ్యవస్థలు ఎలా ఉన్నాయి, సోషల్ మీడియా ఎలా ఉంది? ఇలాంటి టైంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఏమవుతుందో చూడాలి.